చేసుకోండి వాక్యం ఒకటి చెప్తుంది బోధకుల్లో కొంతమంది ఒకటి చెప్తున్నారు శరీరం అనేది దేవుని యొక్క సృష్టి కానీ సృష్టి వ్యర్థపరచబడింది అందుకని రెండు విషయాలు మనం గమనించాలి ఆదాము పాపం వల్ల మనం ఆత్మ విషయంలో చనిపోయింది ఒకటైతే రెండవది శరీరం కూడా వ్యర్థపరచబడింది అందుకనే శరీరంతో ఏ మానవుడు కూడా ఆచరించే నియమం ద్వారా నీతిమంతుడు కాలేడు క్రైస్తవ ధర్మంలోనే వ్యభిచారం చేయొద్దని ఆజ్ఞ లేదు బయట ఏ ధర్మంకి వెళ్ళినా ఏం చెప్తారు అంతవరకు ఎందుకు మన ఇండియన్లా ఏం చెప్తుంది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది నీ భార్యను విడిచిపెట్టమని చెప్తుందా చెప్పదు కదండీ కాబట్టి ఆజ్ఞలు అనేవి మానవుని నీతిమంతునిగా తీర్చవు విశ్వాసం అనేది ఆజ్ఞలను నిరర్ధకం చేయటం కాదు విశ్వాస ధర్మం ద్వారానే ఒక వ్యక్తి ఆజ్ఞలను స్థిరపరుస్తాడు ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను లంచం తీసుకోవద్దని ఆజ్ఞ ఎందులో ఉంటుంది పదాజ్ఞల్లో ఉందా నీ పురుగు అంది ఏదో ఆశింపవద్దని ఉంది కదా ఉంది లంచం తీసుకోవద్దని లంచం తీసుకోవద్దని డైరెక్ట్గా ఆజ్ఞ ఎక్కడ రాస్తారు ఎక్కడంటే మీరు ఎక్కడా చెప్పాలా అని అనుకుంటున్నారు ఎక్కడెక్కడ రాస్తారో అక్కడక్కడ లంచాలే తీసుకుంటారు అంటే లంచం తీసుకోవద్దు అనే ఆజ్ఞ ఉత్తమమైందే కానీ దాన్ని చేయటం అనేది మనిషి కలగట్లేదు ఎందుకంటే దాన్ని అతడు శరీరంతో ఆచరిస్తున్నాడు కానీ క్రైస్తవ్యాన్ని కరెక్ట్గా ఫాలో అయితే క్రైస్తవ్యం ఆత్మతో అనుసరించే నియమం ఆత్మతో అనుసరించే నియమం ద్వారా శరీరంతో ఆచరించాల్సిన విధులన్నీ మనము స్థిరపరుస్తాం మనం కొట్టివేయం మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆత్మతో అనుసరించే నియమం ఎలా ఉంటుంది అనేది కూడా నేను గత వారాల్లో చెప్పాను ఒకసారి చదువుదా ద్వితీయోపదేశకాండం ముప్పై పద్నాలుగు విశ్వాసం అంటే ఏంటి ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుదాం విశ్వాసం అనేది ఎంత సింపుల్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది విశ్వాసం అనే ధర్మాన్ని అనుసరించుటకు ఫస్ట్ మాట చెప్పాడు సమీపంగా నీ దగ్గరికి ఒక మాట వస్తుంది ఆ మాట నీ హృదయంలో నువ్వు నమ్మాలి ఆ మాట నువ్వు నోటు ఒప్పుకోవాలి చూసారా మూడే మాటలు పదాజ్ఞలు కాదు ఇరవై ఆజ్ఞలు కాదు వందాజ్ఞలు కాదు మూడే మాటలు విశ్వాసంలో ఒకటి దేవుడు నీతో మాట్లాడతాడు రెండు దాన్ని హృదయంలో విశ్వసించాలి మూడు దాని నోటితో ఒప్పుకోవాలి నేను ఇదే చెప్పాను మూడు రోజుల నుంచి మూడు వారాల నుంచి చెప్పాను ఇది మళ్ళీ చెప్తున్నానండి ఎవరు ఎక్కువగా దేవుని స్వరం వింటారో వారు హృదయంలో విశ్వాసం కలిగి దానిని నోటితో ఒప్పుకుంటూ ఉంటారు మానవ జీవితం అంతా నాలుగులోనే ఉంది మానవ జీవితం అంతా నాలుగులోనే ఉంది సాధారణంగా మన నాలుగుతో మనం ఏది మాట్లాడతామో అదే మనం విశ్వాసంతో మాట్లాడుతున్నామా అవిశ్వాసంతో మాట్లాడుతుంది చెప్తుంది ఉదాహరణకి మన ముందు చీకటి ఉంటే దేవుని వలే మాట్లాడాలి మనం దేవుడు విశ్వాసమై ఉన్నాడు అందుకని ఆయన ఏం మాట్లాడాడు కొరింద రెండో పత్రిక నాలుగు ఐదులో అంధకారంలో నుండి వెలుగు అని మాట్లాడాడు వెలుగు అంటే మంచి చీకటంటే చెడ్డ ఎక్కడ ఉంది ఈ మాట ఆది కాండం మొదట ఉంది మన నోటికి చెడ్డ వస్తున్నా దాన్ని మాట్లాడకూడదు అనుకూల వచ్చినమే మాట్లాడాలి అనుకూలంగానే మాట్లాడాలి అలా అయిపోయి అయిపోయేవేంటక్క అని అనకూడదు అలా అయిపోయినట్టు కనబడుతున్నా ప్రభు నేను స్వస్థపరుస్తాడు ప్రభు నేను లేపుతాడు ప్రభు నేను బలపరుస్తాడు ప్రభు నేను నడిపిస్తాడు ప్రభు నేను విడిచిపెట్టాడు ప్రభు నిన్ను ఆదరిస్తాడు అదేంటి నా పరిస్థితి చూసే చెప్తున్నావా అని అంటారు వాళ్ళు అప్పుడు మనం చెప్పాలి వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాం కంటికి కనబడేది అనిత్యమైంది విశ్వాసంతో చూసేది నిత్యమైంది ఎవరిని బట్టి ఇవ్వగలుగుతున్న మాట వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని మీద విశ్వాసాన్ని బట్టి మనం చెప్తాం నేను ప్రభు స్వస్థపరుస్తాడంట వెళ్ళిపోయిన తర్వాత ఏలియా ఒకరోజు వర్షం పడతదని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని మోకాళ్ళలో తలకే పెట్టుకున్నాడు అలాగే ఉంది అక్కడ ఎందుకు పెట్టుకున్నాడు నేను వర్షం పడతదని చెప్పాను కనీసం చిన్న మేఘం కూడా కనబడట్లేదని ప్రకటించింది ఆయనే వెళ్ళి ఏడుస్తున్నాడు వెంటనే అరచే అంత మేఘం కనపడింది విస్తారంగా వర్షం పడిపోయింది సో విశ్వాసం అంటే ఏంటంటే మన కంటికి కనబడేది కాదు విశ్వాసం అంటే మన ఆత్మతో దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి మనం మాట్లాడేది విశ్వాసం కాబట్టి విశ్వాసం అంటే కంప్లీట్గా మాట్లాడటమే దేవుని పేరేంటి చెప్తారా బైబిల్లో దేవునికి ఉన్న అనేక పేర్లు ఒక పేరు చెప్పండి యోహాన్ ఒకటి ఒకటి నుంచి యోహాన్ ఒకటి ఒకటి అంటే వెంటనే చెప్పేలా ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్దుండెను వాక్యము దేవుడై ఉండేను ఇదివరకు ట్యూబులైట్లకి స్టార్టర్స్ ఉండేవి ఇప్పుడు స్టార్టర్స్ లేవు మనకు కూడా స్టార్టర్స్ ఉండకూడదు ఆది అంద అనగానే దేవుడు భూమి ఆకాశం సృజించాను వాక్యం అనకూడదు వ్యూహాన్ని ఒకటి ఒకటి అనగానే మీరు స్టార్ట్ అయిపోవాలి రైట్ ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్దును వాక్యము అంటే దేవుడిని పేరేంటి మాట వాక్కు అసలు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు మనం కూడా విశ్వాసంతో మాట్లాడుతూనే ఉండాలి విశ్వాస జీవితం అంటే అనుకూలంగా మాట్లాడటమే ఎలాగ మాట్లాడగలుగుతాం హృదయంలో విశ్వాసం ఉంటే ఎలా ఉంటుంది వాక్యాన్ని వింటే అందుకనే ఏడు సంఘాలకు ప్రభుత్వించిన ఆజ్ఞ ఏంటి తెలుసండి చెవులు గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినునుగాక వినునునుగాక వినుగాక ఈ ఉదయకాలం ఎంతమంది బైబిల్ చదివారు ఈ మధ్యకాలంలో తరచుగా ఎంతమంది రోజు వాక్యం వింటున్నారు కానీ వినేవాళ్ళకి వినని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అనుకూల వాక్యం విశ్వాస వాక్యం సత్యవాక్యం రక్షణ వాక్యం ఈ క్రమం వాక్య విధానాన్ని ఫాలో అవుతూ ఉంటే మనం విశ్వాస మూలంగా బ్రతుకుతాం దానివల్ల మనలో వచ్చే ఒక ఫలం ఒకసారి చదువుదాం ఎఫసి ఆరు ఇరవై మూడు చదవండి పత్రిక మూడు పదిహేను రెండు ఇట్లు ఏది చదివిన పర్లే ఎఫీ ఆరు ఇరవై మూడు ఎఫ్సి ఆరు ఇరవై మూడు విశ్వాసంతో కూడిన ప్రేమ విశ్వాసముతో కూడిన ప్రేమ తీతిపత్రిక మూడు పదిహేనులో కూడా ఇదే ఉందిలేండి అండి విశ్వాసముతో కూడిన ప్రేమ విశ్వాసమును బట్టి ప్రేమ అంటే ఒక వ్యక్తి విశ్వాసము అనుసరిస్తున్నాడంటే అతనిలో ఖచ్చితంగా ఫ్రూట్ వస్తుంది ఏంటది ప్రేమ ప్రేమ అనేది నటించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అక్కా బాగున్నావా అంటారు కొంతమంది లోపలేమనుకుంటారు బాగున్నావా అని అంటారు కానీ ఏమనుకుంటారు లోపల అనేది వేరుగా ఉంటుంది పలకరించే పలకరింపులోనే చాలామందికి చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడుందామాట ఆది కాండ ముప్పై ఏడో అధ్యాయంలో యోసే పన్నలు కనీసం అతనిని క్షేమ సమాచారం కూడా అడగలేకపోయారు కొంతమందిని చూసి బాగున్నావా అని కూడా అడగాలనిపించదు ఎందుకంటే వాళ్ళు బాగోవటం మనకి ఇష్టం ఉండదు కాబట్టి అంటే ప్రేమ అనేది మనం కష్టపడి సంపాదించాలని అనుకుంటున్నాం కానీ బైబిల్ ప్రకారం ప్రేమ అనేది అది ఫలము ఫలం అంటే అర్థమేందంటే దాని కొరకు మనం ఆలోచించేకర్లదు విశ్వాసాన్ని అనుసరిస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది కాయ ఎప్పుడు వస్తుందా అని ఆలోచన చేయొద్దు ఆ కాయకు సంబంధించిన వేరు భూమిలో ఉందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన కాయ వస్తుంది ఒక ఆయన అన్నాడు రూట్ డిఫైన్స్ ద ఫ్రూట్ వేరే ఫలాన్ని నిర్ణయిస్తుంది వేరేంటి ఇక్కడ విశ్వాసం ఫలమేంటి చాలా ఫలాలు ఉన్నాయి అందులో ఒక ఫలం ప్రేమ నేను ప్రేమించలేకపోతున్నాను ప్రేమించలే డిప్రెషన్కి లోన ఒకరు నేను విశ్వాసాన్ని అనుసరిస్తే ఆటోమేటిక్గా నేను ప్రేమించగలుగుతాను ప్రేమ అనేది ఒకే స్థాయిలో ఉండదు అది అభివృద్ధి అవుతూ ఉంటుంది అసూయను జయించవచ్చు పలకరించకుండా ఎవరినైతే ఇంతకాలం కలహం పెట్టుకున్నామో దానిని జయించవచ్చు ప్రేమతో మనం జయించగలిగిన లిస్టులు ఇంకో షార్ట్ ఇచ్చాడు పదిహేడు విషయాల్లో జయం పొందవచ్చు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు చదువుకోండి పదిహేడు విషయాలలో అత్యధికమైన విజయం ఇచ్చేది ప్రేమే ప్రేమ ఉంటే శ్రమ చేయించవచ్చు ప్రేమ ఉంటే బాధ చేయించవచ్చు ప్రేమ ఉంటే వస్త్రహీనత చేయించవచ్చు ప్రేమ ఉంటే కరువు చేయించవచ్చు ప్రేమ ఉంటే ఖడ్గాన్ని చేయించవచ్చు ఉపద్రవాన్ని చేయించవచ్చు ఇలాగూ పదిహేడు విషయాలు రాశాడు పదిహేడు అంటే బైబిల్ గ్రంథంలో పదిహేడు అంటే అత్యధికమైన విజయం అని అర్థం మీరు ఇంటికి వెళ్ళాక పదిహేడుని కలపండి మీకు అర్థమవుతుంది పదిహేడు కలిపితే ఏమొస్తుంది అంటే ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు ప్లస్ ఆరు ప్లస్ ఏడు అని అప్ టు సెవెంటీన్ ఈ కలిపితే మీకు నూట యాభై మూడు అనే సంఖ్య వస్తుంది నూట యాభై మూడు అంటే యేసుప్రభు శిష్యులు ఒక రాత్రి వలేశారు ఒకటి కూడా పడలేదు వేకువజామని ప్రభు వచ్చాడు కుడి ప్రక్కన వలవేయమన్నాడు వలయగానే చేపలు పడ్డాయి ఎన్నాను లెక్క పెడితే నూట యాభై మూడు ఇంకేలా చెప్తున్నాను మన జీవితంలో విశ్వాసాన్ని అనుసరిస్తే మనం ఖచ్చితంగా ఫలించే ఫలం ప్రేమ దానిని ఏమన్నాడంటే ఫలం అన్నాడు ఎందుకు విశ్వాసం ఆత్మతో అనుసరించేది శరీరంతో ఆచరించేది ఫలితాలు ఇవ్వదు ఆత్మతో అనుసరించేది ఫలాలు ఇస్తుంది అందులో ఒక ఫలం ఏంటంటే ప్రేమ ఆత్మఫలంలో ఉంటాయి లెక్క పెట్టారు ఎప్పుడైనా తొమ్మిది ఉంటాయి పదిహేడు తొమ్మిదిలు ఎంత నూట యాభై మూడే పదిహేడు తొమ్మిది నూట యాభై మూడే అన్నింటిలో అత్యధికమైన విజయం ప్రేమ ఫలిస్తున్నారంటే ఆటోమేటిక్గా సమాధానం ఫలిస్తారు సంతోషం ఫలిస్తారు ఇక చివరికి వస్తే నిగ్రహం ఫలిస్తారు ఫలించాలి ఫలించాలి ఫలించాలని ఫలం గురించి నిరాశపడొద్దు ఫలం ఆటోమేటిక్గా వస్తుంది మీరు విశ్వాసాన్ని ఫాలో ఉంచాలి విశ్వాసం అంటే ఏం చేయాలంటే ఏ ఎక్కడికి వెళ్ళాలి హిమాలయాలకు వెళ్ళాలా ఎరుసులేంకి వెళ్ళాలా విశ్వాసం అంటే నువ్వు అరణ్యంలో ఉన్నా నీ దగ్గరికి వాక్యం వస్తుంది నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు నీకు మాట మీద ఆసక్తి ఉంటే చాలు వాక్యం విననోళ్ళు గురించి ఆమోస్ గ్రంథం ఎనిమిది పదకొండులో ఒక మాట చెప్పాడు చదువుకొని ముందుకు వెళ్దాం ఆమోస్ గ్రంథం ఎనిమిది పదకొండు ఏడు వందల యాభై తొమ్మిదో పేజీ అండి ఏడు వందల యాభై తొమ్మిదో పేజీ ఆమోసు గ్రంథం ఎనిమిది పదకొండు రాబో దినములలో దేశములో నేను కరువు పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు కరువు కాక ఎహోవా మాటను వెనకపోవట చేత కలుగు కరువు ఎందుకు వస్తుంది కరువు అన్నాడు ఏ విషయంలో వస్తుంది కరువు అన్నాడు అప్పుడు ప్రజలు ఏం చేస్తారు పన్నెండు కాబట్టి జనులు ఎహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు నిజమే మాట్లాడదాం నిజంగా వాక్యం కొరకు సముద్రం దాటి ఎవరైనా ప్రయాణం చేస్తారా ఈ దిక్కు నుండి ఆ దిక్కు నేను అలాగన్నానని మీరు కాదని అనుకోండి ఆలోచించండి వాక్యం కొరకు సముద్రం దాటి ఆ దిక్కు నుండి ఈ దిక్కుకి ఎవరైనా ప్రయాణం చేస్తారా ఈ రోజుల్లో వాక్యం కొరకు నాకు వాక్యం దొరకట్లేదని ఎంత టైం పడుతుంది సముద్రం దాటి ఇంకో చోటికి వెళ్ళి వాక్యం వినాలంటే జస్ట్ మీ ఫోన్ ఓపెన్ చేయండి యూట్యూబ్లో ఒక ఒక ఏరియాలో మెసేజ్ వస్తుంది సింగపూర్లో అనుకోండి మీరు సముద్రం దాటి వెళ్ళారు అక్కడికి సో అక్కడ ఆర్భాటం చూసి అక్కడ చాలా గోలగోలుగా ఉంది ఏదో మొత్తానికి ఇక్కడ ఏదో ఉందని వినటానికి ప్రయత్నం చేస్తే అక్కడ వాక్యం దొరకదు అన్నాడు కాబట్టి గ్రంథం ఎనిమిది పదకొండు సముద్రం దాటి అక్కడికి ఇక్కడికి ఈ దిక్కు నుండి ఆ దిక్కు కంటే ఇంటర్నెట్ ఓపెన్ చేసి సెర్చ్ కొట్టి అక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళినా నీకు వాక్యం దొరకదు అన్నాడు అంటే చాలా సంఘాల్లో దేవుని మాట దొరకట్లేదండి కానీ నీకు మాత్రం దేవుని మాట దొరికితే వదులుకోవద్దు అది వదులుకున్నామంటే అది మరలా మనకు దొరకకపోవచ్చు మనందరికీ చెవులు ఉన్నాయి కదా ఈ చెవి గురించి యేసుప్రభు చెప్పలే వినే చెవుల గురించి చెప్పాడు చెవులు అందరికీ ఉంటాయి కానీ వినే చెవులు అనుగ్రహించబడిన వారికే ఉంటాయి ఇదే మీటింగ్కి చాలామంది ఎందుకు రాలేదు అని ఆలోచన చేస్తాం మనం వచ్చిన తర్వాత కూడా దుష్టుడు మనల్ని మోసం చేస్తాడు ఎలాగో మనం వాక్యం మీద దృష్టి పెట్టకుండా ఏదేదో ఆలోచిస్తాం సో అలాగూ మనం వినే చెవులు కలిగి ఉండకపోవచ్చు అందుకే చెప్తున్నాడు విశ్వాసం ఎన్నో గొప్ప రిజల్ట్స్ ఇస్తుంది మన లైఫ్లో కానీ అన్ని గొప్ప రిజల్ట్స్ను మనం కేవలం చెవి బాగోకపోవటం వల్లే వినక వినట్లేదు పోగొట్టుకుంటున్నాం మార్క్స్ వార్తలోకి వచనం చదుదాం మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్య ఏడవ అధ్యాయం ముప్పై ఏడు ఒకసారి చదుదాం అండి మార్క్స్ వార్త ఏడు ముప్పై ఏడు ఈయన ఏం బాగు చేశాడన్న సమస్తం సమస్తం ఎలా బాగవుతుంది చూడండి ముప్పై ఐదు వచ్చినాం చెవులు చాలండి చెవులు తెరవబడితే సమస్తం బాగుపడిద్ది కుటుంబాలు బాగుపడతాయి సంఘాలు బాగుపడతాయి ఆరోగ్య పరిస్థితులు బాగుపడతాయి ఆలోచించండి మీకు అర్థమైంది కేవలం మీకు వాక్యం వినే చెవి ఉంటే చాలు వాక్యం వినే చెవి ఉంటే వెంటనే తర్వాత ఏం తెరవబడింది విశ్వాసంతో మాట్లాడే నోరు అందుకని ఇక్కడ ఉంది చూడండి అంతటి వాని చెవులు తెరవబడిన ముప్పై ఐదు వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడ ఇలా చెప్పుకుందాం అవుతుందా అవదా జరుగుతుందా జరగదా నేను బ్రతుకుతానా చచ్చిపోతానా ఇలాగ నత్తి నత్తిగా మాట్లాడే వాడిని ప్రభువు బలపరిచాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు నేను బ్రతకపోతే ఎవరు బ్రతుకుతారు నేను సాధించకపోతే ఎవరు సాధిస్తారు నాకు అసాధ్యం నేను బలహీనుడు కానీ నేను నమ్మిన వాడు సర్వశక్తి మంత్రి ఆయనకి సమస్తము అసాధ్యం తేటగా విశ్వాసంతో మాట్లాడాలంటే నీ నోరు బాగుపడాలంటే నీ చెవి బాగుపడాలి నోరు బాగుపడిందా సమస్తం అన్నాడు కొంతమంది సామెతలు కూడా చెప్పారు కదా నోరు బాగుంటే ఊరు బాగుంటుందని కానీ ప్రభు చెప్తున్నాడు ఊరు వాడ అలా ఉంచేయండి నీ జీవితంలో సమస్తం బాగుపడేది నువ్వు మాట్లాడే నాలుగు ద్వారానే వాడను కంట్రోల్ చేయాలంటే చుక్కానే అవసరం గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే నోటి కళ్ళెం పెట్టాలి అడవిని తగలబెట్టేది చిన్న నిప్పే కాబట్టి నాలుగు గురించి అది కంపారిజన్ చెప్పాడు నీ నాలుగుతో కృపా సహితంగా మాట్లాడతావా నీకు క్షేమం కలిగిద్ది మాట్లాడకూడదు మాట్లాడతావా నీ క్షేమం కలగదు ఒక మాట ఇక్కడ గుర్తు చేసి వెళ్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో మన విశ్వాసంతో మాట్లాడితే కార్యం జరుగుతుంది అవిశ్వాసంతో మాట్లాడితే కార్యము జరగదు అంతే సింపుల్గా కార్యం జరగదు అనుమానించాం విశ్వాసం లేదు ప్రార్థన చేయట్లేదు దేవుడు చేయలేకపోయాడు అలా కాకుండా కొన్ని కొంతమంది నోరు ఇంకా తీవ్రంగా వాడేస్తున్నారు ఎలా వాడుతున్నారు ఏ ప్రపంచంలో ఎవరిని దూషించినా పర్లేదు కానీ పరిశుద్ధాత్మ దూషించవద్దాన్నాడు అంటే ప్రభువుని నమ్మినోళ్ళు కూడా ఇప్పుడు సంఘాల మీద దూషణ మాటలు మాట్లాడుతున్నారు సంఘము అంటే పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్న దేవుని మందిరం సంఘం గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడకండి మేబీ కొన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు తొందరపడి సంఘాన్ని గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడద్దు సంఘం అంటే ఎవరు రక్షించబడిన వారు సంఘమై ఉన్నారు అది ఏ సంఘమైనా మనకు తెలిసిన మన లోపల ఉన్న ఆ దుష్టత్వాన్ని బట్టో లేకపోతే కొన్నిసార్లు అసూయిని బట్టో ఏదేదో చెడ్డ చెడ్డగా మాట్లాడకూడదు ఎందుకంటే నేను ఎందుకో మాట చెప్పాను విశ్వాసంతో మాట్లాడితే మేలు కలిగిద్ది విశ్వాసం లేకుండా మాట్లాడితే మేలు కలగదు అక్కడతో ఆగిపోయింది కానీ సంఘాన్ని దూషిస్తే మాత్రం ఖచ్చితంగా శాపం కలిగిద్ది అది ఉన్నమాటే వాస్తవంగా బైబిల్ గ్రంథం ప్రకారం సువార్త ప్రకారం విశ్వాసం ప్రకారం దేవుడు శాపాన్ని ఎవడు కానీ సంఘాన్ని దూషిస్తే సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పడుతుంది నేను వివరంగా చెప్పను కానీ నేను చూసిన చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి కొంతమంది సంఘాలను పాడు చేస్తున్నారు సంఘాలను వాళ్ళ యొక్క నాయకత్వం కోసం ఏం చేస్తారండి రెండు రెండు భాగాలు చేసేస్తారు అలాంటి వాళ్ళు చాలా భయంకరమైన ఎఫెక్ట్లు పొందుతారు ఇది శాపం కాదు దేవుడు తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్లో రెండో వాడు తప్పు చేశాడు రెండో వాడు తప్పు చేశాడు అందుకుని మీరు కొట్టారు మీరు కొట్టింది మీ బిడ్డనే తప్పు చేశాడని కొట్టారు మీరు జాగ్రత్తగా ఆలోచన చెప్పండి వాడి తప్పుకు శిక్షించారా వాడిని కొట్టారా తప్పుకి ఎవరిని శిక్షిస్తాం మనం బయటోడు పిల్లోడైతే తప్పుకు కరెక్ట్ శిక్ష వేస్తాం మన బిడ్డ అయితే వాడిని కొడతాం పాడైపోతాడని సో దేవుడు కూడా అంతే శిక్షా శిక్షావిధి అప్లై చేయట్లేదు ఎందుకంటే శిక్షావిధి అంతా గొలుగోతో కొండ మీద యేసుప్రభు శరీరం అంతా అందరి కొరకు ఆయన పొందాడు కానీ తన ప్రేమించే తన సంఘానికి ఎవరైనా హాని చేస్తే మాత్రం సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దాని రిజల్ట్స్ చూపిస్తున్నాడు అదొకటే నేను చెప్తున్నాను అంటే నాలుగు గురించి నేను చెప్తున్నాను మన విశ్వాసంతో మాట్లాడితే మేలు కలిగిద్ది విశ్వాసం లేకుండా అనుమానపు మాటలు మాట్లాడితే ఆ మేలు మనం పొందుకోలేం అక్కడితో అయిపోయింది కానీ కొన్నిసార్లు మన నాలుగు ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి సంఘాలను పాడు చేయడానికి వాడుకుంటాం అది చాలా ప్రమాదాలు తీసుకొని వస్తుంది అందుకనే కొన్నిసార్లు మనం సైలెంట్గా కూడా ఉంటాం చాలా మంచిది తెలియని సంగతుల గురించి మాట్లాడకూడదు ఆ మౌనంగా ఉండేదాన్ని ఏమంటారు ఇప్పుడు భాషలో చెప్తాను వినండి మీరు బండి చాలా ఫాస్ట్గా నడుపుతారండి అంటారు కొంతమంది వెంటనే నెక్స్ట్ ఏమంటారు కానీ భలే కంట్రోల్ చేస్తారండి అంటారు కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది బండి మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవటాన్ని ఏమన్నాడు గలతి ఐదు ఇరవై రెండులో నిగ్రహము అన్నాడు అది కూడా ఫలమే అది కూడా మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం పది మంది ఏది మాట్లాడినా సైలెంట్గా కొంతమంది గిచ్చుతూ ఉంటారు నువ్వు మాట్లాడివే నువ్వేం ఓహో నీకు వాళ్ళకి బాగానే ఉందా అయితే నువ్వేం చెప్పవా అని ఇంకా రెచ్చగొడతారు అయినా సైలెంట్గానే ఉండాలి బుద్ధిహీనులు మాట్లాడుతున్నప్పుడు జ్ఞాని తన పెదవులు మూసుకుంటాడని ఉంది విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదన్నాడు కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెడుతుంది అది ప్రకృతి చక్రము నాకు చిచ్చు పెడుతుందని చెప్పాడు కాబట్టి విశ్వాసం ద్వారా మనం ఖచ్చితంగా ఆత్మఫలాన్ని ఫలిస్తాము కానీ మనము ధర్మశాస్త్ర నిరకము చేయము ఎందుకు అసలు ధర్మశాస్త్రం అంటే ఎన్నో ఆజ్ఞలు ఇందాక చెప్పే పదాజ్ఞలు పదాజ్ఞలు నెరవేర్చడం అంటే ఏంటంటే పొరుగువాడిని ప్రేమించటమే విశ్వాసంలో ప్రేమ అనేది ఒక రిజల్ట్కి వస్తుంది ఆ రిజల్ట్ని మనం కలిగి ఉన్నామంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం పొరుగువాడిని ప్రేమించి వాడిది ఏం దొంగతనం చేయలేం పొరుగువాడిని ప్రేమించి అతని విషయంలో వ్యభిచారం చేసి లేకపోతే అతనికి ఏదో అపకీర్తి తెచ్చి అలా ప్రవర్తించలేరు లేకపోతే విశ్వాసం కలిగి ఉంటే అతను ఆశించలేరు అంటే ప్రేమ కలిగి ఉండే అంటే ప్రేమ కలిగి ఉండటం ద్వారా మనం పదాజ్ఞలు నెరవేరుస్తాం కానీ ప్రేమ వచ్చే దేని ద్వారా విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం ద్వారా రాదు ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేద్దాం రండి రోమిలకు రాసిన పత్రిక నాలుగు పద్నాలుగు ఈ రాత్రి ఈ మాటే మనం ప్రాముఖ్యంగా చదువుకున్నా అది చదువుకొని జస్ట్ ఆగిపోదాం పద్నాలుగు ధర్మశాస్త్ర సంబంధులు చాలండి విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్థకం కాదు అది వివరంగా విన్నా కానీ ధర్మశాస్త్రం వల్ల విశ్వాసం వ్యర్థమవుతుంది నిరర్ధకం అవుతుంది ఎలాగో చెప్తాను చూడండి బాగా స్వనీతిలో పిచ్చెక్కిపోయి ఉన్నవాడిని తీసుకొచ్చి వాక్యం ఏమంటే ఎండవు స్వనీత అంటే అర్థం ఏంటంటే నేను ఇది ఇది చేశాను నాకు మేలు కలిగితే ఇది చేయలేదు కీడు కలిగిద్ది అలా ఉంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది కానీ ఈ మత సంబంధమైన జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాక్యం వినరు ఇంకెలా చెప్తాను బాగా ఆచారాల్లో నింపబడిన వాళ్ళకి వాక్యం విని చెవుండదు ఆ మాట నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే రామాపత్రిక పదకొండో అధ్యాయంలో చెప్పాడు ఏమనంటే వారికి వినలేని చెవులను చూడలేని కనులను గ్రహించలేని మనసును ఇచ్చావన్నాడు అంటే దేవుడు ఇస్తాడండి చెవులు బాగు చేస్తాడు కదా వినలేని చెవులు ఆయన ఎందుకు ఎత్తాడానికి చాలా మంది అడుగుతారు వినలేని చెవులు ఎవరికి ఇస్తున్నాడు లేదా వినలేని చెవులు ఎవరికి వస్తాయంటే మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి వస్తాయి మతం అంటే ఏంటంటే శరీరంతో ఆచరించే విధులకు సంబంధించింది ఎక్కువ మంది మత జ్ఞానమే మాట్లాడతారు ఉదాహరణకి ఇలా చెప్తాను చూడండి అనుకోకుండా మన మధ్యలో ఎవరికో బాగలేదు మన సంఘంలో అనుకోండి అప్పుడు వెంటనే గుసగుసలు ఏం ఆడుకుంటారు మోసపోకుడి దేవుడు విక్రమపడ్డు మనుషుడేం విత్తునో ఆ పంటనే కోయిన అన్నాడు కదా నిజంగా అలాగే జరిగింది ఎందుకు అసలు ఆ వచనము ఏ సందర్భంలో రాశాడు అనేది పక్కన పెట్టేసి ఆమె ఏది చేసిందో దానికి దేవుడు ఆ రిజల్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఏళ్ళ వరకు వచ్చి ఉద్యోగం అనుకోండి ఏమనుకుంటారు మేము మీలాగ అనుకున్నారేంటి మేము పొద్దురే లేచి తెల్లవారుజామున మూడు గంటలు ప్రార్థన చేస్తాం అందుకనే మాకు ఉద్యోగం వచ్చింది అంటారు ఇది మతం పొరుగోళ్ళకి ఏమన్నా అయిపోతే మోసపోకుడి దేవుడు విక్రేంపాటు మనుషుడేమిత్తం ఆ పంటనే కోస్తాడు అన్యాయం చేసిన వాడికి అన్యాయమే వస్తుంది అన్నాడు అలాగే జరిగింది అంటాం మనకు మేలు అనుకోండి వెంటనే ఏమంటాం మా భక్తి మేము మేము చేసింది మామూలు ఉపవాసం కాదు అది ఆర్డినరీ ఉపవాసం కాదని చెప్పుకుంటారు ఈ మతంలో ఉన్నవారిని మీరు టెస్ట్ చేయండి వాళ్ళు వాక్యం వినరు ఎక్కువ మందికి నిద్ర వచ్చేస్తుంది ఆచారాలతో కూడిన మందిరాల్లోనికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమైపోద్ది వాళ్ళకి వాక్యం వినేదాని మీద ఉంటుంది అదే అమ్మ నీకు బిడ్డలు కావాలా ఏడు వారాలు నువ్వు చెయ్యి నలభై రోజులు చేయి నువ్వు చెప్పులు లేకుండా మందిరానికి రా ఇన్ని రోజులు అంటే ఖచ్చితంగా నేను ఒక సంఘంలో పెద్దగారిని ఎరుగుతును ఆయన పేరు చెప్పను ఊరు చెప్పను కానీ మాట చెప్తాను ఆయన మంచి సంఘానికి వెళ్తాడు మంచి వాక్యం వింటాడు ఒకరోజు ఆయన రెండు చెప్పులు సైకిల్కి వెనకాల స్ప్రింగ్ అది ఉండదు కదండి దానికి పెట్టేసుకున్నాడు వెళ్ళిపోతానని నడుచుకుంటా ఏంటి ఈయన చెప్పులేము దానికి పెట్టాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే ఏడు వారాలు చెప్పు లేకుండా వెళ్దామని మొక్కుకున్నాడు అంట అపోజిట్ ఆయన పౌలు రాసిన పత్రికలు ఏ రెఫరెన్స్లో ఉంది చూడండి అది మీకు ఆ రెఫరెన్స్ ఎక్కడ దొరికిద్ది అని చూడండి చెప్పులు తీసేసి ఇన్ని రోజులు వెళ్ళండి ఇన్ని వారాలు చేయండి కానీ ఇప్పుడు సంఘాలు అయ్యే ఉన్నాయి దినములు ఆచరించడం ఫార్టీ ఎక్కడుండేది నేను డైరెక్ట్ చెప్పేస్తాను ఇంక రాత్రి చెప్పేయాలనుకుంటున్నాను నలభై రోజులు ఎక్కడుండేది ఆచరించేది లోకంలో ఉందా లేదా ఫార్టీ ఇప్పుడు మనకి క్రైస్తవాలు ఏమున్నాయి శ్రమదినాలు ఫార్టీయే వాళ్ళు కొవ్వోత్ అగ్ర తెలిగేస్తారు మనవాళ్ళు కొవ్వోత్ తెలిగేస్తారు వాళ్ళు ఆచరించే ఆచారాలన్నీ కాపీ పేస్ట్లు ఇందులో ఇది ఇప్పుడు ఇప్పుడే వచ్చిందని అనుకోకండి అది గలతి నాలుగు పదిలోనే రాశాడు మీరు దినములు ఆచరిస్తున్నారు ఒకప్పుడు ఆచరించారు అదే దినాలు ఇక్కడ ఆచరిస్తున్నారు మాసములు ఆచరిస్తున్నారు భక్తి అంతా క్యాలెండర్ మొత్తంలో ఎక్కడ ఉంటుంది చెప్పండి కొంతమంది భక్తి అంతా క్యాలెండర్ మొత్తంలో ఉంటుంది డిసెంబర్ నెలలో ఉంటుంది డిసెంబర్ నెల వచ్చినప్పుడు కొంతమంది స్టార్ట్ అయిపోతారు అర్థమైందండి మీకు అంటే కొంతమంది నెలలు ఆచరిస్తారు కొంతమంది సంవత్సరాలు ఆచరిస్తారు సంవత్సరం సంవత్సరం ఒక చోటకి వెళ్తారు ఎక్కడ నేను లోకం గురించి చెప్పట్లే క్రైస్తవ్యం గురించి చెప్తున్నా పండగలు ఆచరిస్తారు వాస్తవంగా పండుగ అంటే అర్థం ఏంటంటే ఆ రోజంతా సంతోషంగా గడపటం కానీ క్రైస్తవుని పండుగ ఏంటి పిలిపి నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు అంటే మనకు పండుగలు ఎన్ని జీవితం అంతా పండుగే కానీ మనం కూడా ఏం చేసాం ఇస్రాయిలుకి ఏడు పండుగలు ఉన్నాయి కదా మనల్ని కూడా ఏడు పండుగలు పెట్టారు ఇప్పుడు ఈ పండుగల్లో ఏం చేస్తారు ఈస్టర్ అయితే సమాధులు కాడికి వెళ్తారు గుడ్ ఫ్రైడే అంటే ఏడు మాటలు చెప్తారు ఆ రో ఆ గుడ్ ఫ్రైడేకి ముందు నలభై రోజులు ఆచారం చేస్తారు ఏసుప్రభు పుట్టాడని క్రిస్టమస్ నెలలో పశువుల పాకు పెడతారు స్టార్ పెడతారు కొంతమంది డ్యాన్సులు వేస్తారు ఇదంతా చేస్తారు అసలు క్రైస్తవుడు కేవలం క్రిస్టమస్లోనే ఆనందిస్తాడని ఈస్టర్ రోజే ఆనందిస్తాడని గుడ్ ఫ్రైడేలోనే ఆనందిస్తాడని ఎక్కడ లేదండి బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది మనం నిత్య పండుగకు పిలువబడ్డాం ఎల్లప్పుడూ సంతోషించాలి అప్పుడప్పుడు సంతోషం లేదంటే మనం ఎక్కడో మన ట్రాక్ తప్పాం మళ్ళీ దేవుడు ట్రాక్లోకి తీసుకొస్తాడు మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోవటమే లైఫ్లో కొన్ని పండుగలు కాదు క్రీస్తు మన లైఫ్ అంతా పండుగ చేసేసాడు ఎందుకంటే మన జీవితంలో మనం అనుభవించాల్సిన ప్రతి విచారాన్ని ప్రతి చింతను ప్రతి బాధను ప్రతి దుఃఖాన్ని ప్రతి నిరాశను ప్రభు శిలువులో మన కొరకు అప్పగించబడ్డాడు ఆయన సిలువులో ఒక్కమారే చనిపోయాడు పరలోకంలో మనకొరకు సదాకాలం జీవిస్తున్నాడు ఆ జీవం మన జీవితమే దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అంతేగాని కెమెరా ముందుకు రాగానే నవ్వేవాళ్ళని ఏమంటారు యాక్టింగ్ అంటారు కదండి మనం బాగా చెప్తున్నాం ఈ మాటలు కానీ పండగ రాగానే కొత్త బట్టలు వేసేసుకొని తలస్నానం చేసేసి ఆ రోజు కావాలంటే కొంతమంది పూలు పెట్టేసుకొని మీటింగ్కి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు కెమెరా రాగానే నవ్వితే యాక్టింగ్ అంటారు మరి పండగ రోజు ఆ రోజు రాగానే అంత అలా రెడీ అయిపోయి వెళ్ళిపోతే ఆ రోజు హ్యాపీనెస్ నిజంగా ఉందా అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను ఎంత అంటే క్రైస్తవ్యం మతం కాదు ఇందులో ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఆత్మతో అనుసరించే నియమం మీరు వాక్యం బాగా వినండి మంచి వాక్యం వినండి దాన్ని హృదయంలో నమ్మగలిగేది మీరు వినండి నోటితో దాన్ని ఒప్పుకోండి మీ జీవితంలో ప్రేమను ఫలిస్తారు సంతోషాన్ని ఫలిస్తారు సమాధానాన్ని ఫలిస్తారు మంచితనాన్ని ఫలిస్తారు విశ్వాసాన్ని ఫలిస్తారు దయాళత్వాన్ని ఫలిస్తారు ఆశా నిగ్రహం వరకు చెప్పాడు ఆశా నిగ్రహం ఫలిస్తాం ఫలము లేనిది కాదు ఇది కానీ శరీరంతో ఆచరించేది ఏదైతే మతము చూసారా వాళ్ళు మీరు ఎంత మంచి వాక్యం చెప్పండి మళ్ళీ వాళ్ళు మతమే కావాలని కోరుకుంటారు బ్రదర్ ఇది మేము నమ్మేదానికంటే మేము అది చేసేస్తాం అది మాకు ఈజీగా ఉంటుంది అంటారు అందుకని అన్నాడు శరీరంతో ఆచరించేది విశ్వాసాన్ని నిరర్ధకం చేస్తుంది కానీ విశ్వాసం ధర్మశాస్త్రం నిరర్ధకము చేయదు దేని గురించిన మరికొన్ని వివరాలు వచ్చేవారం విందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేయట్లేదని స్థిరపరుస్తున్నామని విన్నాం కానీ ధర్మశాస్త్రం ద్వారా విశ్వాసం నిరర్ధకం అవుతుందని కూడా విన్నాం మాలో మతపరమైన జ్ఞానం లేకుండా చేయండి దైవభక్తికి ఆధారమైన విశ్వాసానికి ఆధారమైన జ్ఞానం దయచేయమని నమ్మదగిన మా రక్షకుడు అయిన యేసు ప్రభు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ అమ్మాలా